We are going to learn about cell, the basic unit of life. This is our second chapter, part 2. Diversity in cells. In onion peel cell, you have seen that nearly all cells are similar in structure and shape. మరి ఆనియన్ పీల్ని తీస్తే ఆనియన్ పీల్లో ఉన్న సెల్స్ అన్నీ సిమిలర్ స్ట్రక్చరు సిమిలర్ షేప్ను కలిగి ఉంటాయి. ఇఫ్ యు రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ పీల్ ఆఫ్ ఆనియన్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్, ఈ ఎక్స్పెరిమెంట్ని డిఫరెంట్ సైజులో ఉన్న ఆనియన్ని తీసుకొని వాటి నుంచి పీల్ని కలెక్ట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయాలి. వాట్ డు యూ థింక్ యూ అబ్జర్వేషన్ వుడ్ బి, మనం అలా చేస్తే ఏమి గమనించామో ఒకసారి ఆలోచిస్తే. డూ బిగ్గర్ ఆనియన్స్ హ్యావ్ బిగ్గర్ సెల్స్, బిగ్గర్ ఆనియన్స్ అనేవి బిగ్గర్ సెల్ కలిగి ఉంటాయా, అలా ఎన్నటికీ జరగదు. ఎందుకంటే బిగ్గర్ ఆనియన్స్లో సెల్స్ స్మాల్ ఆనియన్స్లో సెల్స్ కంపేర్ చేస్తే ఒకే సైజుని ఒకే షేప్ని కలిగి ఉంటాయి. మరి కారణం ఏంటి ఇది స్మాల్గా ఉండటానికి అది బిగ్గర్గా ఉండటానికి అంటే, స్మాల్గా ఉన్న ఆనియన్తో కంపేర్ చేసినప్పుడు బిగ్గర్గా ఉన్న ఆనియన్లో సెల్ నెంబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సెల్ నెంబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆనియన్ అనేది బిగ్గర్గా ఉంది. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇన్ నేచర్. నేచర్లో మిలియన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ డిఫరెంట్ షేప్ సైజ్ అండ్ వ్యారీ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ద దే కంటైన్. అవన్నీ డిఫరెంట్ షేప్లో ఉన్న సెల్స్ని డిఫరెంట్ సైజులో ఉన్న సెల్స్ని వ్యారీ నెంబర్స్ ఉన్న సెల్స్ని కలిగి ఉన్నాయి. టు నో మోర్ అబౌట్ దిస్ లెటర్స్ అబ్జర్వ్ సమ్ మోర్ సెల్. ఈ సెల్ గురించి తెలుసుకోవడానికి అంటే ఏంటి, they have different shape size and vary in the number of cells the contain. ఇక్కడ ఏం చూసాం, లివింగ్ ఆర్గనిజమ్స్లో నేచర్లో చాలా లివింగ్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న సెల్స్ షేప్స్లోను సైజులోను నెంబర్లోను వ్యారీని కలిగి ఉన్నాయి. అలా మోర్ అబౌట్ ఇన్ఫర్మేషన్ని సెల్స్ గురించి తెలుసుకోవడానికి మోర్ సెల్స్ని ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. యు విల్ లెర్న్ హౌ టు అబ్జర్వ్ పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా, పారామిషియం, క్లామిడోమోనాస్ ఎక్సెట్రా. మనము పర్మనెంట్ స్లైడ్ని ఎలా అబ్జర్వేషన్ చేయాలో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇన్ ద చాప్టర్ ఆన్ మైక్రో ఆర్గనిజమ్స్ ఇక్కడ మనం ఇక్కడ ఏమన్నాడంటే యూ విల్ లెర్న్ హౌ టు అబ్జర్వ్ పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా, పారామిషియం, క్లామిడోమోనస్ ఎక్సెట్రా ఇన్ ద చాప్టర్ ఆన్ మైక్రో ఆర్గనిజం. మైక్రో ఆర్గనిజం అనే చాప్టర్స్లో అమీబా, పారామిషియం, క్లామిడోమోనస్ యొక్క పర్మనెంట్ స్లైడ్స్ని ఎలా చూడాలో నేర్చుకుంటాం. ఆల్ దీస్ ఆర్ సింగిల్ కాల్డ్ అండ్ ఆర్ కాల్డ్ యూని సెల్యులర్ ఆర్గనిజమ్స్. ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ పారామిషియం, అమీబా, క్లామిడోమోనస్ వీటిని సింగిల్ సెల్యులర్ ఆర్గనిజమ్స్ అని అంటాము. ఇన్ దిస్ ద సింగిల్ సెల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ లైక్ అప్టైనింగ్ ఫుడ్, రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. వీటిని లైఫ్ ప్రాసెస్ అంటాం. వీటిని ఫుడ్ తీసుకోవడాన్ని, రెస్పిరేషన్ని, ఎక్స్క్రేషన్ని, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ని వీటిని ఏమంటామంటే లైఫ్ ప్రాసెస్ అంటాం. ఈ లైఫ్ ప్రాసెస్ అన్నీ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో వాటి లైఫ్ లాంగ్ అంతా సింగిల్ సెల్లే ఉంటుంది కాబట్టి ఈ లైఫ్ ప్రాసెస్ అన్నీ సింగిల్ సెల్లోనే క్యాపబుల్గా వాటి లైఫ్ లాంగ్ అంతా జరుగుతాయి. ఒకసారి మనం యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ గురించి పరిశీలిద్దాం. ఇది క్లామిడోమోనస్. ఈ క్లామిడోమోనస్ అనేది ఎక్కడ లివింగ్ చేస్తుంది అంటే ఇది వాటర్లో లివింగ్ చేస్తుంది. ఈ
టూ వీటినేమంటాము ఈ రెండింటిని ప్లాజల్లాస్ అంటాం. వీటి ద్వారా వాటర్లో స్విమ్మింగ్ చేస్తుంది ఈ క్లామిడోమోనస్. నెక్స్ట్ మనం సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం అయిన అమీబాని పరిశీలిస్తున్నాం. అమీబా ఇక్కడ అమీబాలో మనకి ఫింగర్ లైక్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి, వీటిని సూడోపోడియాస్ అని అంటాం. సూడోపోడియాస్, ఈ సూడోపోడియాస్ ద్వారా అమీబా ఏం చేస్తుంది, ఫుడ్ని కలెక్ట్ చేస్తుంది. వీటిని లోకో మోటరీ ఆర్గాన్స్ అని అంటాం. వీటి ద్వారా ఈ సూడోపోడియాస్ ద్వారా ఈ అమీబా అనేది మూవ్ అవుతుంది, వాటి సరౌండింగ్లో మూవ్ అవటం ఈ సూడోపోడియా ద్వారా జరుగుతుంది. ఇక్కడ మనం ఈచ్యురీసియా కోలై అనే బ్యాక్టీరియాని చూస్తున్నాం. ఈచ్యురీసియా కోలై అనే బ్యాక్టీరియాని చూస్తున్నాం. ఈ ఈచ్యురీసియా కోలై అనే బ్యాక్టీరియా ఇది మన స్మాల్ ఇంటెస్టైన్లో లివింగ్ చేస్తుంది. లివింగ్ చేస్తూ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. బీ12 విటమిన్ని ఇది సింథసిస్ చేస్తుంది మన స్మాల్ ఇంటెస్టైన్లో. ఇది యూజ్ఫుల్ బ్యాక్టీరియా, సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం. ఇది కూడా బ్యాక్టీరియా కూడా సింగిల్ సెల్, ఈ లైఫ్ లాంగ్ ఇది సింగిల్ సెల్, లైఫ్ లాంగ్ సింగిల్ సెల్నే కలిగి ఉంటుంది ఇది. అబ్జర్వింగ్ సెల్స్ ఇన్ లీఫ్, టేక్ ఏ పీస్ ఆఫ్ గ్రాస్ లీఫ్ ఆన్ ద స్లైడ్, పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, కవర్ ఇట్ విత్ కవర్ స్లీప్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక గ్రాస్ లీఫ్ నుంచి ఒక పీస్ని కలెక్ట్ చేసి దాన్ని స్లైడ్ పైన ఉంచి వాటర్ డ్రాప్ని వేసి కవర్ స్లిప్తో ఏం చేయాలి, కవర్ స్లిప్తో కవర్ చేసి మైక్రోస్కోప్ కింద ఉంచి అబ్జర్వ్ చేయాలి. అలా గ్రాస్ లీవ్ని తీసుకొని లీఫ్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే 4 టైప్ సెల్స్ కనిపిస్తాయి. ఇక్కడ వాటి నేమ్స్ ఇవ్వలే, ఏ బి సిడి అనే 4 టైప్ సెల్స్ని కలిగి ఉంటుంది. వీటి పేర్లు మనకి 9th క్లాస్లో క్లియర్గా చదువుతాం. చూడండి ఏ బి సిడి. మరి వీటి గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఏ అంటే ఏంటంటే ఇది డెర్మల్ టిష్యూ, బి అనేది మెరిస్టమాటిక్ టిష్యూ, సి వెజకులర్ టిష్యూ, డి గ్రౌండ్ టిష్యూ. ఇలా 4 టైప్ టిష్యూని కలిగి ఉంటుంది ప్లాంట్. మనకి తెలుసు ప్లాంట్ బాడీ మేడప్ ఆఫ్ 4 మేజర్ టైప్ ఆఫ్ టిష్యూ. 4 మేజర్ టైప్ ఆఫ్ టిష్యూస్తో ప్లాంట్ బాడీ మేడప్ అయింది. ఈ 4 మేజర్ టైప్ టిష్యూ ప్లాంట్ బాడీలో ఉంటాయి. విచ్ వర్క్ కంటైన్ 4 మేజర్ టైప్ టిష్యూస్. ఏ వర్క్ని కలిగి ఉంటాయో మనం చూద్దాం. గ్రూప్ ఏ సెల్స్ ఫామ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టెమ్ అండ్ దే గివ్ షేప్ టు ద స్టెమ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్. ఏ సెల్ ఏం చేస్తుందమ్మ అంటే ఏ సెల్స్ అంటే టిష్యూ అని చెప్పాను, టిష్యూ ఆర్ సెల్స్ రెండు ఒకటే. గ్రూప్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ టిష్యూ అంటాం. సెల్స్ అన్నీ కలిస్తే టిష్యూ అవుతుంది. గ్రూప్ ఏలో ఉన్న ఏ టిష్యూలో ఉన్న సెల్స్ ఔటర్ మోస్ట్ లేయర్గా ఉంటాయి, ప్లాంట్ బాడీని కవర్ చేస్తూ ఔటర్ మోస్ట్ లేయర్గా ఉంటాయి, ఉండి దీనికి స్టెమ్కి ఒక షేప్ని ఇస్తాయి, ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి. ఓకేనా, ఇవి ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి, సెల్ ప్లాంట్ బాడీని ప్రొటెక్షన్ చేయడంలో ఉపయోగపడతాయి. మేజర్ పోర్షన్ ఆఫ్ ద స్టెమ్ ఇన్ మేడప్ ఆఫ్ గ్రూప్ బి సెల్స్ ఇన్ ఏ
green stem this portion as special cell that carry out photosynthesis. Chudandi. Major portion of stem made up of group B cells. Ekkuga B cells tho stem anedi made up ayi untundi. In a green stem this portion has special cells. Aithe green cells, green stems lo ivi special cells ni kaligi untayi. Avi photosynthesis ni carry chestayi. అంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే ఈ ప్రాసెస్లో ప్లాంట్స్ అనేవి ఓన్గా ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటాయి. గ్రూప్ సి కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ దట్ జాయిన్ టుగెదర్ ఫామ్ లాంగ్ స్ట్రక్చర్ దట్ కండక్షన్ ఫుడ్ అండ్ వాటర్ ద ప్లాంట్ బాడీ. మరి గ్రూప్ సిలో సెల్స్ అన్నీ కలిసి లాంగ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. ఈ వాటర్ని ఫుడ్ మెటీరియల్ని ప్లాంట్ బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. గ్రూప్ డి సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యంగ్ స్టెమ్ అండ్ ఫామ్ ఏ హాలో స్ట్రక్చర్ ఇన్ ద మెచ్యూర్ స్టెమ్. ఇది గ్రూప్ డి సెల్స్ అనేవి సెంటర్లో ఉంటాయి, యంగ్ స్టెమ్స్లో హాలో స్ట్రక్చర్. గ్రూప్ డి సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యంగ్ స్టెమ్ అండ్ ఫామ్ ఏ హాలో స్ట్రక్చర్ ఇన్ ద మెచ్యూర్ స్టెమ్. మరి గ్రూప్ డి సెల్స్ అనేవి యంగ్ స్టెమ్లో సెంటర్లో ఉంటాయి, అయితే మెచ్యూర్ స్టెమ్లో ఈ స్ట్రక్చర్లో హోల్స్ అనేవి ఉంటాయి. హాలో హాలోస్ అంటాం వాటిని, హాలోస్ అనేవి ఉంటాయి అంటే రంధ్రాలు లాంటి చిన్న చిన్నవి హాలోస్ ఉంటాయి. ఇక్కడ హాలోస్ అని చూసాం కదా, హాలోస్ అంటే ఖాళీలు. ఓకేనా, ఖాళీలు ఉంటాయి. గ్రూప్ డిలో కణాలు లేతకాండం మధ్యలో ఉంటాయి, అంటే యంగ్ స్టెమ్లో మధ్యలో ఉంటాయి. మెచ్యూర్ స్టెమ్లో ఈ గ్రూప్ కణాలలో, ఈ గ్రూప్ సెల్స్లో ఏముంటాయి, ఖాళీలు ఉంటాయి, హాలోస్ ఉంటాయి, హాలో స్ట్రక్చర్స్ ఉంటాయి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. హ్యూమన్ బాడీని మనం పరిశీలించినప్పుడు డిఫరెంట్ సెల్స్ని హ్యూమన్ బాడీ కలిగి ఉంటుంది. అవి అన్నీ ఒకే షేపు ఒకే సైజులో ఉండవు, డిఫరెంట్ షేపు డిఫరెంట్ సైజులో ఉంటాయి. చూడండి, ఇది స్మూత్ మజిల్ సెల్, బోన్ సెల్. దీనికి మధ్య ఒకే విధమైన షేప్ లేదు, డిఫరెంట్గా ఉంది. స్ట్రిప్డ్ మజిల్ సెల్, ఇది నరో సెల్. డిఫరెంట్ సెల్స్ ఉంటాయని చూసాను, నరవ్ సెల్. ఓకే, వీటిని బ్లడ్ సెల్స్ అంటాం. బ్లడ్ సెల్స్లో టూ టైప్ సెల్స్ ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. ఇవి హ్యూమన్ బాడీలో ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ షేప్ ఎలా ఉంది, రౌండ్గా ఉంది. ఓకేనా, రౌండ్గా ఉండి ది బైకాన్కేవ్ షేప్లో కనిపిస్తాయి. రౌండ్గా ఉంటుంది, ఇట్లా అటు ఇటు బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దానివల్ల రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటిది, ఇది గ్రానులోసైట్, ఎగ్రానులోసైట్. సైటోప్లాజంలో గ్రానుల్స్, స్టోన్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటే వాటిని గ్రానుల్స్ అంటాం, గ్రానులోసైట్. సైటోప్లాజంలో గ్రానుల్స్, న్యూక్లియస్ ఉంటుంది. ఇవి గ్రానులోసైట్లో వచ్చేది బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్. ఇవి ఒక్కొక్క పని చేస్తాయి. ఎగ్రానులోసైట్ సైటోప్లాజంలో ప్లెయిన్గా ఉంటుంది, దాంట్లో గ్రానుల్స్ ఉండవు, న్యూక్లియస్ ఉంటుంది. కాబట్టి ఎగ్రానులోసైట్, ఏ అంటే గ్రానుల్స్ ఆబ్సెంట్, ఎగ్రానులోసైట్. మోనోసైట్, లింపోసైట్ ఎగ్రానులోసైట్ కింద వస్తాయి. ఈ ఐదు వైట్ బ్లడ్ సెల్స్. ఇవి వైట్ కలర్లో ఉంటాయి. వీటిలో ఈ సైటోప్లాజంలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండదు, కాబట్టి ఇవి వైట్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉండవు. ఓకేనా, ఇవి
షేప్ ఆఫ్ ద డిఫరెంట్ సెల్ ఇన్ ద హ్యూమన్. ఇప్పుడు హ్యూమన్లో డిఫరెంట్ సెల్స్ని మనం పరిశీలిస్తూ వచ్చాం. చూడండి, షేప్ ఆఫ్ ద డిఫరెంట్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో డిఫరెంట్ సెల్స్ని మనం పరిశీలిస్తూ వచ్చాం. ఏవి కూడా ఒకే షేప్లో ఒకే సైజులో లేవు. ఈ టేబుల్ని మనం ఒకసారి ఫిల్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద సెల్, సెకండ్ కాలంలో షేప్ ఆఫ్ ద సెల్ ఇచ్చాడు. థర్డ్ కాలంలో నేమ్ ఆఫ్ ద పార్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆర్బీసీ. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని మీనింగ్. ఆర్బీసీ షేప్ ఆఫ్ ద సెల్, ఆర్బీసీ యొక్క షేప్ ఏంటి అంటే డిస్క్ లైక్ షేప్లో ఉంటుంది, లేదా బైకాన్కేవ్ షేప్లో కూడా ఉంటుంది అని చూసాం. మరి నేమ్ ఆఫ్ ద పార్ట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్, ఏమేం పార్ట్స్ ఉంటాయో చూస్తే సైటోప్లాజం అండ్ సెల్ మెమ్రిన్ ఉంటాయి. నో న్యూక్లియస్, న్యూక్లియస్ అనేది ఆర్బీసీలో ఉండదు. నెక్స్ట్ సెకండ్ది మజిల్ సెల్. మజిల్ సెల్ స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంది అంటే ఎలాంగ్టెడ్ స్ట్రక్చర్లో ఉంది మజిల్ సెల్. ఎలాంగ్టెడ్ స్ట్రక్చర్. దీనిలో ఉన్న పార్ట్స్ ఏంటమ్మా అని ఒకసారి మనం గమనిస్తే న్యూక్లియస్ ఉంటుంది ఇది మజిల్ సెల్లో. న్యూక్లియస్ ఉంటుంది, పార్ట్స్ గురించి చూస్తున్నా. న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, సెల్ మెమరీ ఉంటుంది ఇది. నెక్స్ట్ నర్వ్ సెల్ గురించి చూద్దాం. నర్వ్ సెల్ స్టార్ షేప్డ్ హెడ్ను కలిగి ఉంటుంది అండ్ టైల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. టైల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని యాక్సాన్ అని అంటాం. దీంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే పార్ట్స్ న్యూక్లియసు, సైటోప్లాజము, యాక్సాన్స్ అనే పార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బోన్ సెల్స్. బోన్ సెల్స్ ఎలా ఉంటుందమ్మా, ఏ షేప్ని కలిగి ఉంటుందంటే రౌండ్ షేప్ని కలిగి ఉంటుంది అండ్ బ్రాంచ్డ్. కొన్నిసార్లు దీన్ని స్టార్ షేప్ అని కూడా చెప్పవచ్చు. దీంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే న్యూక్లియస్సు, సైటోప్లాజము, సెల్ మెమరీను. ఈ పార్ట్స్ ఉంటాయమ్మా. నెక్స్ట్ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం వీటిని. డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్, ఇవి షేప్ ఏంటమ్మా అంటే నో డెఫినెట్ షేప్, డెఫినెట్ షేప్ను కలిగి ఉండవు. ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ డిఫరెంట్, న్యూక్లియస్ డిఫరెంట్గా ఉంటుంది. మరి నేమ్ ఆఫ్ ద పార్ట్ ఏమేంటంటే న్యూక్లియస్, గ్రాన్యూల్స్ ఉంటాయి, ఇన్ సైటోప్లాజం ఉంటుంది. ఇవి వీటిలో ఉండే పార్ట్స్. ఒకసారి మనం డయాగ్రామ్స్ని కూడా మరలా పరిశీలిద్దాం. పరిశీలిద్దాం చూడండి, ఇది ఎలాంగ్టెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంది, ఇది ఎలిప్టిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంది, ఇది స్టార్ షేప్డ్ ఆర్ రౌండ్ షేప్డ్ అని చూసాను. చూడండి, నర్వ్ సెల్ హెడ్ను కలిగి ఉంటుంది, టైల్ లాంటి పార్ట్ను కలిగి ఉంటుంది అని చూసాం. ఇది అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, డిస్క్ షేప్లో ఉంటుందని చూసాం. కొన్ని ఇగో బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది అని చూసాం. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ డెఫినెట్ షేప్ను కలిగి ఉండవు, డిఫరెంట్ న్యూక్లియస్ని కలిగి ఉంటాయని చెప్పి. ఇక్కడ న్యూక్లియస్ షేప్ లేను, ఇక్కడ చూడు
షేప్లో ఇది ఈ రకమైన షేపు, ఇది ఇంకొక రకమైన షేపు, ఇది సర్క్యులర్ షేపు, డిఫరెంట్ షేప్ను కలిగి ఉంటాయి న్యూక్లియస్. ఒకే షేప్లో ఉన్న న్యూక్లియస్ ఉండవు వైట్ బ్లడ్ సెల్స్లో. ఇంకా సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉంటాయని చూసాను. ఇదిగో గ్రాన్యూల్స్, ఇవి సెల్స్ను గురించిన, బ్లడ్ సెల్స్ను గురించిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ హ్యూమన్ బీయింగ్లో ఉండే సెల్స్. వీటి ద్వారా హ్యూమన్ బీయింగ్ బాడీ అనేది కంపోజ్ అయి ఉంటుంది. మరి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్లో ఉంటాయి. ఆర్బీసీ వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్లో ఉంటాయి. ఓకేనా? ఆర్బీసీ ఏం చేస్తుంది, వర్క్ చేస్తుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్లో ఇన్వాల్వ్ అవుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే ఇమ్యూనిటీ పవర్ని కలిగించడంలోను, బాడీలోనికి ఎంటర్ అయిన మైక్రో ఆర్గనిజమ్స్తో ఫైట్ చేసి వాటిని కిల్ చేయటంలోను, మన బాడీని ప్రొటెక్ట్ చేయటంలో పాత్ర వహిస్తాయి. నర్వ్ సెల్ ఏం చేస్తుంది, ఆర్గాన్ టు బ్రెయిన్తో కనెక్ట్ అయ్యి ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి మెసేజ్ని చేరవేయటంలో పాత్ర వహిస్తుంది. మజిల్ సెల్స్ తెలుసు, బోన్కి అటాచ్ అయ్యి మన బాడీ మూమెంట్లో ఉపయోగపడేది ఏంటంటే మజిల్ సెల్స్. ఓకేనా? ఇవి మనకి సంబంధించిన సెల్స్ అమ్మ, వాటి షేప్స్, వాటిలో ఉన్న పార్ట్స్ ఏంటో మనం క్లియర్గా చూసాము. ఆర్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఇన్ షేప్ ఆఫ్ ద సెల్? సెల్ యొక్క షేప్లో ఏవైనా సిమిలారిటీస్ కనిపించాయా అంటే ఏవి సిమిలర్గా ఉన్న సెల్స్ లేవు హ్యూమన్లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు. డూ యూ ఫైండ్ న్యూక్లీ ఇన్ ఆల్ ద సెల్స్? అన్ని సెల్స్ న్యూక్లియస్ను కలిగి ఉన్నాయా అంటే లేవు. రెడ్ బ్లడ్ సెల్స్లో, హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. డూ యు నో విచ్ సెల్ ఈజ్ ద లాంగెస్ట్ ఇన్ ఆల్ యానిమల్? అన్ని యానిమల్స్లో లాంగెస్ట్ సెల్ ఏంటమ్మా అంటే నర్వ్ సెల్. సో ఫార్ యు హ్యావ్ సీన్ మెనీ కైండ్స్ ఆఫ్ సెల్, చాలా రకాల సెల్స్ని చూసాం. ఆర్ ఆల్ సెల్ సిమిలర్ ఇన్ షేప్ అండ్ సైజు? షేప్లో సైజులో సిమిలర్ అంటే కాదు, సిమిలర్గా ఉండవు. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్ ఆర్ వ్యారీ కన్సిడరబుల్లీ, బట్ ఆల్ ఆఫ్ ది సెల్స్, అన్ని సెల్స్ ఒకే విధంగా లేవు. వాటి సైజులో, షేప్లో, నెంబర్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఆర్ ఆల్ ద సెల్స్ ఇన్ యాన్ ఎలిఫెంట్ లార్జర్ దెన్? ఎలిఫెంట్లో ఉన్న సెల్స్ చాలా పెద్దగా ఉంటాయా? ఇక్కడ ఆర్ ద సెల్స్ ఇన్ యాన్ ఎలిఫెంట్ లార్జర్ దెన్ ద సెల్ ఇన్ ఏ మ్యాన్? మరి మ్యాన్ కంటే ఎలిఫెంట్ చాలా పెద్ద సైజులో ఉంది, సెల్స్ సైజులో బిగ్గర్గా ఉంటుందా లార్జర్గా ఉంటుందా అని పరిశీలిస్తే, అలా హ్యూమన్తో ఎలిఫెంట్ని కంపేర్ చేస్తే ఎలిఫెంట్ సైజులో బిగ్గర్గా ఉండటానికి కారణం ఏంటంటే లార్జ్ సెల్స్ ఉంటాయా అంటే కానే కాదు. హ్యూమన్లో కంటే సెల్స్ నెంబర్స్లో చాలా రెట్లు ఎక్కువ, మోర్ నెంబర్స్లో సెల్ అనేది ఉంటాయి. ఎక్కువ నెంబర్స్ సెల్స్ అనేవి ఎలిఫెంట్లో ఉండటం వల్ల అది హ్యూమన్ కంటే లార్జ్ సైజును కలిగి ఉంది. కానీ హ్యూమన్ సెల్ కంటే ఎలిఫెంట్ సెల్ లార్జర్ సెల్ అనేది కాదు. హ్యూమన్తో కంపేర్ చేస్తే ఎలిఫెంట్లో సెల్ నెంబరింగ్ అనేది మోర్గా ఉంటుంది, కాబట్టి అది లార్జర్ సైజ్ని కలిగి ఉంటుంది. అల్టిమేట్లీ డిటర్మైన్డ్ బై ద స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్, ఏది ఏమైనప్పటికీ సెల్ అనేది ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ని కలిగి ఉంటుంది. హౌ డు యూ డిఫైన్ ద షేప్ ఆఫ్ అమీబా? మరి అమీబా డిఫైన్ షేప్ని ఎలా కలిగి ఉంటుంది? యు మే సే దట్ ద షేప్ అపియర్ రెగ్యులర్, అమీబాలో రెగ్యులర్ షేప్ అనేది కనిపిస్తుందా అంటే ఇన్ ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో డెఫినెంట్ షేప్. దీని నిజమేంటంటే అమీబాలో డెఫినెంట్ షేప్ అనేది లేదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇట్స్ షేప్ వేరింగ్ ప్రొడ్రూడింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాడీ.
దాని షేప్ చూస్తే అది ఎప్పుడు ఒకే షేప్లో ఉండదు. డిఫరెంట్ షేప్లో అమీబా కనిపిస్తూ ఉంటుంది. అమీబాకి ఒక షేప్ అంటూ లేదు. దిస్ ఆర్ కాల్డ్ సూడోపోడియా. ద ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్ యాజ్ అమీబా మూవ్ ఆర్ ఫీడ్స్. ఆల్రెడీ మనం చూసాం అమీబాకి ఒక డెఫినెట్ షేప్ లేదు అని. అమీబాలో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫామ్ అవుతాయి. వాటిని ఏమని చూసాము, డయాగ్రామ్లో కూడా చెప్పాను, వాటిని సూడోపోడియాస్ అని అంటాము. ఇవి కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు, అపియర్ అవుతాయి, డిసపియర్ అవుతాయి. దీని ద్వారా ఫుడ్ని కలెక్ట్ చేసుకోవటము, మూవ్ అవ్వటం అనేది అమీబాలో జరుగుతుంది. గమనించండి, ఇగో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. వీటినే సూడోపోడియాస్ అని అంటాం. వీటి ద్వారా ఫుడ్ని కలెక్ట్ చేసుకోవటం, వీటి ద్వారా మూవ్ అవ్వటం జరుగుతుంది. ఓకేనా? కొన్నిసార్లు ఈ సూడోపోడియాస్ కనిపించే అప్పుడు ఇలా సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అంటే దానికి డెఫినెట్ షేప్ ఉండదు. కొన్నిసార్లు ఈ విధంగా, కొన్నిసార్లు సూడోపోడియాస్తో డిఫరెంట్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. అమీబాకి ఒక డెఫినెట్ షేప్ అనేది ఉండదు. అది మూవ్ అవ్వాలన్నప్పుడు దాని బాడీలో ఫింగర్ లైక్ పొజిషన్స్ ఫామ్ అవుతాయి. వాటిని సూడోపోడియాస్ అంటాం. వాటి ద్వారా ఫుడ్ను కూడా కలెక్ట్ చేస్తుంది. ద సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గనిజం మే బీ యాజ్ స్మాల్ యాజ్ ద మిలియన్త్ ఆఫ్ మీటర్ ఆర్ మే బీ యాజ్ లార్జ్ యాజ్ ఏ ఫ్యూ సెంటీమీటర్. సెల్ యొక్క సైజును చూస్తే లివింగ్ ఆర్గనిజమ్స్లో చాలా తక్కువ, మిలియన్త్ ఆఫ్ మీటర్స్లో ఉంటుంది. అంటే వాటిని మైక్రాన్స్ అంటాం. చాలా చిన్నగా ఉంటుంది, మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. మేబీ యాజ్ లార్జ్ యాజ్ ఏ ఫ్యూ సెంటీమీటర్. చాలా పెద్ద సెల్ అయితే సెంటీమీటర్లో ఉంటుంది. స్మాలర్ సెల్ అయితే చాలా మైక్రాన్లలో ఉంటుంది, మిలియన్త్ ఆఫ్ మీటర్లో ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద సెల్స్ ఆర్ టు స్మాల్ టు బి సిన్ విత్ నెక్డ్ ఐ. మరి ఇక్కడ మెజారిటీ సెల్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి, వాటిని కంటితో చూడలేము. దే కెన్ బి సీన్ ఓన్లీ త్రూ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వాటిని మనం చూడగలము. ద స్మాలెస్ట్ సెల్ 0.1 to 0.5 micrometers ఈజ్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా. స్మాలెస్ట్ సెల్ సైజ్ ఎంతమ్మా అంటే 0.1 to 0.5 ఉంటుంది. అది ఏ సెల్ అమ్మా అంటే అది బ్యాక్టీరియా సెల్లు. ఏ హ్యూమన్ లివర్ అండ్ కిడ్నీ సెల్ ఈజ్ 20 to 30 micrometer ఇన్ సైజ్. హ్యూమన్ యొక్క లివర్ అండ్ కిడ్నీ సెల్ అనేవి 20 to 30 micrometer సైజులో ఉంటుంది. సమ్ ఆఫ్ ద సెల్ కెన్ బి సిన్ విత్ నెక్డ్ ఐస్. కొన్ని కణాలను కంటితో చూడొచ్చు. హ్యూమన్ నర్వ్ సెల్ ఈజ్ నియర్లీ అబౌట్ 90 to 100 centimeter. హ్యూమన్ నర్వ్ సెల్ అనేది 90 to 100 centimeter ఉంటుంది. దీన్ని కంటితో చూడొచ్చు. ద లార్జెస్ట్ సెల్ మెజరింగ్ నియర్లీ 17 cm x 18 cm ఈజ్ ద ఎగ్ ఆఫ్ యాన్ హాస్ట్రిచ్. హాస్ట్రిచ్ అనేది ఆ ఎగ్ 17 cm x 80 cm మెజరింగ్ని కలిగి ఉంటుంది. దీన్ని లార్జెస్ట్ సెల్ అని అంటాము. సెల్స్లో లార్జెస్ట్ సెల్ హాస్ట్రిచ్ ఎగ్గు. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ ఇన్ బోత్ ఇన్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ ఆర్ లాంగ్ అండ్ బ్రాంచ్డ్. అయితే ఈ ఫంక్షన్స్లో కనుము యొక్క సైజు అది నిర్వర్తించే విధులను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ హ్యూమన్లో ఎలిఫెంట్లో లాంగర్గా ఉంటుంది,
branched ai untundi branches ni kaligi untundi they perform the same function that is transferring message human lo gaani elephant lo gaani adi em pan chestundante same function ni chestundi message ni transferring chese pani maatrame chestundi adi the size of the organism is depends on the number of the cell and not on the size of the cell సెల్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ సైజ్ అండ్ నెంబర్ అయితే ఇక్కడ ఆర్గనిజం సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సెల్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ సెల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉండదు ఎప్పటికైనా హ్యూమన్లో ఉన్న సెల్స్ తర్వాత అదర్ ఆర్గనిజమ్స్లో ఉన్న సెల్స్ ఒకే సైజులో ఒకే షేప్లో ఉంటాయి కానీ ఆ సైజులో షేప్లో డిఫరెన్స్గా ఉండవు కాబట్టి ఆర్గనిజం యొక్క సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే సెల్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ సెల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉండదు సెల్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ సైజ్ అండ్ నెంబర్ సెల్స్ అనేది డిఫరెంట్ షేప్ని డిఫరెంట్ సైజ్ని డిఫరెంట్ నెంబర్ని కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్లో ఇద్దరిని బోత్ మెంబర్స్ని తీసుకుంటే ఒక పర్సను స్మాలర్గా సన్నగా ఉన్నాడు ఒక పర్సన్ లావుగా ఉన్నాడు కారణం ఏంటంటే సన్నగా ఉన్న పర్సన్స్లో సెల్ నెంబరింగ్ తక్కువగాను సెల్స్ తక్కువగాను తర్వాత బిగ్గర్గా ఉన్న పర్సన్లో సెల్ నెంబర్స్ ఎక్కువగాను ఉంటుంది అంతేకాని సెల్ సైజులో బిగ్గర్గా ఉన్న వ్యక్తిలో సెల్ సైజు బిగ్గర్గా ఉండటం అనేది జరగదు ఇక్కడ మెజర్మెంట్ చూద్దాం ఒక మీటర్ వచ్చేసి 100 సెంటీమీటర్స్ ఒక సెంటీమీటర్ వచ్చేసి 10 మిలియన్ మీటర్స్ ఒక మిల్లీమీటర్ వచ్చేసి 1000 మైక్రోమీటర్స్ ఒక మైక్రోమీటర్ వచ్చేసి 1000 నానోమీటర్స్ ఇవి సింబల్స్ కూడా ఇచ్చాడు సిఎం సెంటీమీటర్ ఎంఎం మిల్లీమీటరు మ్యూఎం మైక్రోమీటర్ ఎన్ఎం నానోమీటర్స్ ఇవి మెజర్మెంట్స్ అమ్మ ఇప్పుడు దాకా మనం సెకండ్ లెసన్ చూసాం సెకండ్ లెసన్ పార్ట్ 2తో మనకు కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోస్లో థర్డ్ లెసన్ని డిస్కస్ చేద్దాం